తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఏం చేయబోతున్నారు? రేపట్లోగా ఏపీకి వెళ్తారా లేక విఆర్ఎస్ ప్రకటిస్తారా? ఇదే అందరిలోనూ కలుగుతున్న ప్రశ్న. దీనిపై వాళ్ళ సోమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై సీఎం కేసీఆర్ తో రాత్రి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆయన్ను ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు కేటాయించినందున అక్కడికి వెళ్లి విధులు నిర్వహించాలని తేల్చి చెప్పింది. తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. ఆయనను తెలంగాణకు కేటాయిస్తూ 2016లో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ పరిధి క్యాట్ కు లేదని స్పష్టం చేసింది. కేంద్రం జారీ చేసిన కేటాయింపులను సమర్థించింది. అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపులు క్యాడర్ నియంత్రణ నిర్ణయాధికారం కేంద్రానిదని వాదనలో ఏకీభవిస్తున్నట్టు తెలిపింది. ఇక చట్టపరమైన వాటితో పాటు ఇతర అన్ని అంశాలను క్యాట్ పరిగణలోకి తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. అప్పీల్ కోసం తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలన్న సోమేష్ కుమార్ తరపు న్యాయవాది విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అన్ని అంశాలను వివరంగా పరిశీలించిన తర్వాతే తీర్పు ప్రకటిస్తామని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలంటూ సోమేష్ కుమార్ ను ఆదేశిస్తూ కేంద్ర శిక్షణ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 12లోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సోమేష్ ను ఆదేశించింది. ఇక మరోవైపు సోమేష్ కుమార్ వ్యవహారంలో కేంద్రం తీసుకున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కోర్టు తీర్పు వచ్చిన గంటల్లోనే సోమేష్ కుమార్ ను రిలీవ్ కావాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ మధ్య గ్యాప్ పెరిగిన నేపథ్యంలో సోమేష్ కుమార్ విషయంలో ఇంత ఫాస్ట్ గా చర్యలు తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. పైగా ఆల్ ఇండియా సర్వీసెస్ వ్యవహారాలు చూసే డిఓపిటి ప్రధాని నేతృత్వంలోనే పనిచేస్తోంది. ఇక ఈ నేపథ్యంలో డైరెక్ట్ గా ప్రధాని కేసీఆర్ కు ఈ రకంగా జలక్ ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.